హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్కి ఎలా అప్లై చేయాలి అని నేర్చుకోబోతున్నాం. అయితే లోన్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ, లేదైనా ఏదైనా సైట్ కొందాం అనుకున్నప్పుడు కానీ లోన్ తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు పెద్ద ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలా కాకుండా మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే కనుక చాలా ఈజీగా 3 స్టెప్స్ ద్వారా 2-2 నిమిషాల్లో మీరు లోన్ అనేది పొందొచ్చు. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్కి ఆ లోన్ అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది అన్నమాట. ఆ యొక్క ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మీకు వీడియోలో నేర్పించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం. ఈ లోన్ తీసుకోవడానికి మీరు మీ ఎస్బీఐ కార్డ్ యాప్లోకి వెళ్ళాలి. ఎస్బీఐ కార్డ్ యాప్లోకి వెళ్ళగానే మీ దగ్గర కనుక ఎస్బీఐ కార్డ్ యాప్ లేకపోతే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు కింద లింక్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లోపలికి ఇన్ అయితే అవుతుంది. లోపలికి ఇన్ అయిన తర్వాత మనకి మీ యొక్క బిల్ పేమెంట్స్ ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. ఇది కాకుండా మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఓకేనా, ఈఎంఐ అండ్ మోరు, ఈ స్టోరు, ఎస్బీఐ కార్డ్ పే, ఇవన్నీ వస్తాయి. మనకు కావాల్సింది లోన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈఎంఐ అండ్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షను. ఓకేనా, ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫరు, ఎన్ క్యాష్, తర్వాత ఫ్లెక్సీపే అని చెప్పేసి 3 ఆప్షన్స్ వచ్చాయి. మనం లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ క్యాష్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం రాస్తుంది, అవైల్ ఇన్స్టాంట్ ఎక్స్ట్రా క్యాష్ ఓవర్ అండ్ అబోవ్ యువర్ క్రెడిట్ లిమిట్, మీ క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ క్యాష్ మీరు పొందొచ్చు అని చెప్పి ఇక్కడ రాస్తుంది అన్నమాట. అయితే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, ఎన్ క్యాష్ ఇక్కడ ఆప్షన్ వచ్చింది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ ఎన్ క్యాష్ అమౌంట్ ఆఫ్ అప్ టు 376,000 రూపీస్. దిస్ అమౌంట్ ఈస్ ఓవర్ అండ్ అబోవ్ యువర్ ఎగ్జిస్టింగ్ క్రెడిట్ లిమిట్. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మీకు వెనక్కి చూపిస్తాను ఇంకొక విషయం. ఎగ్జిస్టింగ్ క్రెడిట్ లిమిట్ ఓవర్ అండ్ ఓవర్ అని చెప్పేసి రాస్తుంది కదా, అమౌంట్ ఈస్ ఓవర్ అని. అది ఎందుకు రాశారంటే ఇక్కడ చూసారా, నా యొక్క క్రెడిట్ లిమిట్ వచ్చి 150,000 అనమాట టోటల్ క్రెడిట్ లిమిట్. సో 376,000 ఇస్తున్నాడు, అంటే నా క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ నాకు లోన్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తారన్నమాట. ఇది ఎప్పుడు ఆఫర్ అవుతుంది, మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైం కడుతున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ గట్ట అన్నీ బాగున్నప్పుడు అది మీకు చూపించడం జరుగుతుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ గట్ట ఇవన్నీ బాగాలేదనుకోండి, మీకు ఈ యొక్క ఆప్షన్లో, ఈ ఎన్కాష్ అనే ఆప్షన్లో మీకు ఈ లోన్ ఆఫర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ నేను కొన్న క్రెడిట్ కార్డ్ తీసుకున్న కొత్తలో ఒకసారి చూశాను, అప్పుడు కనిపించలేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ యొక్క పదం ఏంటో అర్థమైంది కదా, ఎన్కాష్ అంటే ఏంటో. ఓకేనా, ఇక్కడ మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క స్క్రోలింగ్ బార్ ఏదైతే ఉందో దీన్ని ఇటు ఇటు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఎంత అమౌంట్ కావాలి అని చెప్పేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లీస్ట్ అమౌంట్ వచ్చి 25,000, మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 376,000 అనమాట. అయితే 25,000కి మనకి ఈఎంఐ ఎంత పడుతుంది, అలాగే 1 లాక్, చాలామంది 100,000 తీసుకుంటుంటారు, 2 లాక్స్ తీసుకుంటూ ఉంటారు, అలాగే 3 లాక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే 25,000కి ఎంత పడుతుంది, 100,000కి ఎంత పడుతుంది, 3 లాక్స్కి ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, 25,000 లీస్ట్ అమౌంట్కి అసలు లోన్ అమౌంట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత పడుతుంది అని చెప్పేసి చూద్దాం. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, సెలెక్ట్ యువర్ ఆఫర్, అమౌంట్ సెలెక్టెడ్, 25,000 రూపీస్ అని పైన వచ్చింది. 10 యూర్ ప్రాసెసింగ్ ఫీజు, ఇంట్రెస్ట్ పెర్ యానం. ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసినారా, 15% ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, అదే మీరు 12 మంత్స్ పెట్టుకున్నారనుకోండి 14% ఇంట్రెస్ట్, పెద్ద ఇక్కడ తేడా ఏం లేదు. ప్రాసెసింగ్ ఫీజుకి మళ్ళీ 500 తీసుకుంటున్నారు, 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు గమనించినట్లయితే యువర్ మంత్లీ ఈఎంఐ విల్ బీ 866 రూపీస్, 36 మంత్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే. ఓకే, 36 మంత్స్ అంటే 3 ఇయర్స్, 3 ఇయర్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 866.63 పైసా పడుతుంది. ఇది ఓన్లీ ఈఎంఐ మాత్రమే. దీనికి మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు ఒకటి యాడ్ చేస్తారు. దీనికి మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు 500 యాడ్ చేయండి, ఎంత అవుతుందో చూడండి.
అది ఆ అమౌంట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, మనకి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ లక్షకు చూద్దాం, లక్షకి ఎంత పడుతుందో చూద్దాం. లక్ష టైప్ చేశాను, లక్ష చూద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. లక్షకైతే మీకు 2785 రూపాయలు పర్ మంత్ పడుతుంది. ఓకే, ప్రాసెసింగ్ ఫీజు మళ్ళీ ఇక్కడ 2002 రూపాయలు అదనం అనమాట, ప్లస్ చేయండి. దీనికి ఎంత పడుతుందో చూడండి. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒకసారి ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఓకేనా, మీరు తక్కువ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అది ఎక్కువ అమౌంట్ సెలెక్ట్ చేసుకునేవండి ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా, మళ్ళీ నేను ఈ ప్లేస్లో 3 lakh సెలెక్ట్ చేస్తాను చూడండి. 3 lakh సెలెక్ట్ చేస్తే, 3 lakh కనుక మనం సెలెక్ట్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఇంకా మారిపోద్ది. 3 lakh సెలెక్ట్ చేస్తున్నాను. ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, జస్ట్ చూపించేసి వదిలేస్తారంతే. నేను మీకు డీటెయిల్గా చెప్తున్నాను, ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ అర్థం అవ్వాలని చెప్పేసి. మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేశాను, 3,02,000 సెలెక్ట్ చేసుకొని చూసారా, 10,468 రూపాయలు ఈఎంఐ అవుతుంది 3 lakhకి. చూసారా, మళ్ళీ ఈ 3 lakhకి 3,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అంట. దీన్ని బట్టి మీరు ఇందులో లోన్ తీసుకోవడం కరెక్టా కాదా అని చెప్పి నాకు కామెంట్ చేయండి. చూసారా, 10,000 + 3,000 = 13,460 రూపాయలు ఫస్ట్ టైం మీకు కట్ అవుద్ది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కట్ అవుతుంది. 10,468 రూపాయలు ఈఎంఐ అనుకోవద్దు. ఓకేనా, దానికంటే ఇంకొక 1,000 ఇంకొక 1,500 ఎక్స్ట్రా అవ్వచ్చు. ఓకేనా, 11,500 అలా అవ్వచ్చు. ఓకేనా, మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేయను అనమాట ఈ ప్రాసెస్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కానీ ఇది కానీ చాలా ఎక్కువ. ఓకే, తర్వాత ఫస్ట్ మెథడ్ అయిపోయింది, సెకండ్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. ఓకేనా, ఎంటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని అడుగుతుంది. ఓకేనా, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద ఫర్ సపోజ్ మీకోసం ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మొత్తం కోడ్ ఎంటర్ చేయాలనుకుంటా. ఓకే, ఎంటర్ చేసాము. ఇక్కడ సెట్ అవ్వలేదు, క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ బ్యాంక్ అని అడుగుతుంది, సెర్చ్ సిటీ అడుగుతుంది. మీద మీ యొక్క ఇది కనుక మీకు రాకపోతే సిటీ అనే దాని మీద క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ సెర్చ్ బ్రాంచ్. ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద వస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా, కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్కి ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది అనమాట. జస్ట్ సెకండ్స్లో క్రెడిట్ అయిపోద్ది. మీరు 25,000 సెలెక్ట్ చేసుకుంటే 25,000, 3 lakh సెలెక్ట్ చేసుకుంటే 3 lakh వెంటనే క్రెడిట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అనేది తీసుకోవచ్చు. అయితే లాస్ట్గా మళ్ళీ మీరు క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా సరే బ్యాంక్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ అనమాట. జస్ట్ మీకు ఈ యొక్క ఆప్షన్ ఉంది, ఎమర్జెన్సీగా మీరు తీసుకోవచ్చు అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఏం చేయాలి, లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.